హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ఈ శిరీష ఈరోజు మీకు పక్కా పల్లెటూరు పద్ధతిలో ఖచ్చితమైన కొలతలతో సంవత్సరం పాటు పచ్చడి పాడవకుండా మొక్క మెత్తబడకుండా ఎలా ఆవకాయ పచ్చడి పట్టుకోవాలో చెప్తాను మేమైతే ఈ పచ్చడి కోసం కొత్త పిల్ల కొబ్బరికాయలని వాడుతున్నాం ఇది మొక్కకి పీచు ఎక్కువగా ఉండి గట్టిగా ఉండి తొందరగా పాడవదనమాట వీటిని ఎలా శుభ్రంగా కడుక్కొని నీట్గా తుడుచుకోవాలి తుడిచిన తర్వాత ఒక అరగంట పాటు అలా ఆరనివ్వాలి ఆరిన తర్వాత వీటిని కోసుకోవాలన్నమాట ఇవి కట్ చేయడానికి కొంచెం పదునుగా ఉన్న పెద్ద సైజు కత్తిపేట కావాలి దీనికి పదును పెడుతున్నారనమాట ఇలా ఇవి ఆరిన తర్వాత వీటిని కరెక్ట్గా సెంటర్లోకి వచ్చేలా ఇలా టూ పార్ట్స్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఈ ముక్కలకి ఏదైనా జీడి లాంటిది తండుకుంటే కనుక ఇలా క్లాత్తో క్లీన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత లోపల ఉన్న జీడిని తీసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కని మళ్ళీ మధ్యలోకి కట్ చేయాలన్నమాట నిలువుగా ఇలా కట్ చేసిన తర్వాత దీనికి లోపలి ఇంకొక పొర లాంటిది ఉంటుంది అనమాట అది ఈజీగా తీసేసుకోవచ్చు ఇలాగా ఇలా అన్నిటికీ కూడా తీసేసుకోవాలి ఇప్పుడు మీకు ఏ సైజు ముక్కలు కావాలో దాన్ని బట్టి దీన్ని రెండు లేదా మూడు ముక్కలుగా కట్ చేసుకోవాలి కానీ ప్రతి ముక్కకి టెంక్ అనేది ఉండేలా చూసుకోవాలన్నమాట టెంక్ లేని ముక్కలు ఆవకాయకి పనికిరావు ఇలా కట్ చేసుకున్న తర్వాత ముక్కల్ని కొలుచుకుని అప్పుడు ఎండలో పెట్టుకోవాలి ఒక గంట పాటు ఇలా ఎండబెట్టడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది నాకైతే ఒక కుంచెడు ముక్కలు వచ్చాయన్నమాట నేను కొంచెంతో అలాగే కప్పు కొలతో కూడా చెప్తాను ఈరోజు అలాగే మేము ముందు రోజే ఇలా మిర్చి ఎండ పెట్టుకుని మిల్లిలో కారం పట్టించి ఉంచుకున్నాం అనమాట ఇప్పుడు ఇవి ఎండేలోపుగా మనం పచ్చడికి కావాల్సినవన్నీ రెడీ చేసుకోవాలి వెల్లుల్లిపాయలని ఇలా విడదీసుకుని వాటిలో కొద్దిగా నూనె వేసి ఇలా బాగా అప్లై చేసుకోవాలి అన్నిటికీ అంటుకునేలా వీటిని ఒక గంట పాటు ఎండలో పెడితే మనకి అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇవి అన్నీ కూర్చుని వలవాలంటే చాలా టైం పడుతుంది కదా కాబట్టి మనం ఇలా చేసుకుంటే చాలా ఈజీగా తొక్కలు తీసుకోవచ్చు అనమాట ఇలా వీటిని ఎండలో పెట్టుకుని ఈలోపు ఆవపిండి కూడా రెడీ చేసుకుందాం మేమైతే పల్లెటూళ్ళలో కారం ఉప్పు ఆవపిండి ఆయిల్ అన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తామన్నమాట ఆవాలు బాగా ఎండనిచ్చి తర్వాత మిక్సీ జార్లో వేసి ఇలా ఒకసారి పల్స్ చేసి దీన్ని ఇలా పళ్ళంలో కానీ చాట్లో కానీ పోసుకోవాలి ఇలా వేసిన తర్వాత దీన్ని ఇలా చెరుగుకుంటే కనుక మనకి ఎక్స్ట్రాగా ఉన్న పుట్టంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి దీన్ని ఒకసారి జల్లించుకొని మనం రెడీగా పెట్టుకోవాలన్నమాట పచ్చడి కలుపుకోవడానికి అలాగే మేము కారం కూడా ఇంట్లోనే చేస్తామని చెప్పాను కదా వీటిని ఆవకాయ మిరపకాయలు అనమాట ఇవి తొడిమలు తీసి బాగా ఎండనిచ్చి మిల్లి పట్టించి ఇలా కారం రెడీ చేసి పెట్టుకున్నాం ఈ కారం వల్ల పచ్చడి మంచి కలర్లో ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే ఉప్పు కూడా కళ్ళు ఉప్పుని ఎండబెట్టుకుని ఇలా మిక్సీ చేసుకుని జల్లించుకుని ఉంచుకోవాలి ఇప్పుడు పచ్చడి ఎలా కలుపుకోవాలో చెప్తాను దీనిని తవ్వ అని అంటారనమాట ఈ ఆవపిండిని తవ్వ నిండుగా పోసుకుని తర్వాత ఇంకొక సగం తీసుకోవాలి అంటే మొత్తం మూడు అనమాట మీకు సోలలు తవ్వలు తెలిసిన వాళ్ళకైతే ఈ కొలతలు అర్థమవుతాయి లేని వాళ్ళకి నేను కప్పుల్లో చెప్తాను వాళ్ళు అలాగే ఉప్పు తవ్వకి కొంచెం తక్కువగా తీసుకోవాలి కారం అయితే మనం ఆవపిండి తీసుకున్నట్టు కానీ మూడు సోలలు తీసుకోవాలి అదే మీకు కప్పుల లెక్క అయితే కనుక ఒక కొంచెం అంటే మీకు పదహారు వస్తుంది వస్తుందన్నమాట అంటే పదహారు కప్పులు ముక్కలకి మూడు కప్పుల కారం మూడు కప్పుల ఆవుపిండి ఒకటిన్నర కప్పు ఉప్పు తీసుకోవాలి ఉప్పు అనేది మనం తిరగ కలిపిన తర్వాత అవసరమైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువైతే మనం తగ్గించలేం కదా అందుకని ఉప్పు తక్కువే వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు మెంతులు కూడా వేసుకోవాలి ఇవి కూడా బాగా ఎండబెట్టి ఉంచుకోవాలి అలాగే ఒక సాలడ్ వరకు బొట్టు తీసుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి వీటన్నిటినీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అన్నీ బాగా కలిసిన తర్వాత దీన్ని పక్కన ఉంచుకుని ఒక గిన్నెలో నువ్వుల నూనె కానీ వేరుశెనగ నూనె కానీ వేసుకోవాలి ఒక కొంచెం ముక్కలకి ఇంచుమించుగా ఒక కేజీ వరకు నూనె పడుతుంది కప్పుల లెక్కలో అయితే నాలుగు కప్పులు అనమాట ఇప్పుడు మనం ఎండబెట్టుకున్న ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకోవాలన్నమాట వేసి ఒక నిమిషం పాటు అలా ఉంచాలి ఇలా ముక్కల్ని వేయడం వల్ల ఇవి కొంచెం బిగిసి తొందరగా పాడవకుండా ఉంటాయి ఇలా ఆయిల్లో వేసి తర్వాత మనం ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి ఆయిల్ అంత వాటికి పట్టేలాగా అనమాట ఇప్పుడు ఈ ముక్కల్ని తీసి మనం తయారు చేసి పెట్టుకున్న కారం ఆవు పిండి ఉప్పు మసాలా ఉంది కదా దానిలో వేసుకోవాలి ఇలాగే ముక్కలన్నిటినీ కూడా ఆయిల్లో వేసి తీసి ఈ మసాలాలో వేసేసుకోవాలి ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మనం ఆ గిన్నెలో మిగిలి ఉన్న నూనెని కూడా దీనిలో వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ముక్కలకి ఆ మసాలా ఆయిల్ బాగా పట్టేలాగా కలుపుకోవాలి మనం ఒక పక్క నుంచి కొద్ది కొద్దిగా కలుపుకుంటూ దాన్ని ఒక డబ్బాలోకి కానీ జాడీలోకి కానీ తీసేసుకోవాలి అంతా కలపడానికి వీలు కాదు కాబట్టి మనం సరిగ్గా కలవలేదని ఏమీ ఫీల్ అవ్వక్కర్లేదండి ఎందుకంటే మనం ఇలా పెట్టిన తర్వాత దానికి అదే దాని ఆ మామిడికాయలోంచి వచ్చిన ఊట వల్ల అదంతా అంతా కూడా బాగా మిక్స్ అయిపోతుంది అనమాట ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది మూడు రోజులు అలా ఉంచిన తర్వాత మూడో రోజు మళ్ళీ మనం వెనక్కి పళ్ళంలో ఉంచుకుని మళ్ళీ కలుపుకోవాలి కలుపుకుని అప్పుడు మనకి ఉప్పు ఏమైనా పడుతుందా అనేది చెక్ చేసుకుని అప్పుడు మళ్ళీ మనం మనం స్టోర్ చేసుకునే డబ్బాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కాజు సీసాలు కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ మనకి నిల్వ చేసుకోవడానికి వీలుగా ఉండే వాటిని ఎంచుకోవాలి ఇలా మొక్కలకి మసాలా బాగా పట్టించి మనం గిన్నెలోకి తీసుకుంటున్నాం అనమాట చివరిలో కొద్దిగా ఆయిల్ తగినట్టు అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ కలుపుకోవాలి మనకి ప్రాసెస్ అంతట్లో కూడా మనం వాడే ఇవి కూడా ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి పళ్ళాలు కానీ మనం స్టోర్ చేసే డబ్బాలు కానీ గరిటెలు కానీ అలాంటివన్నీ కూడా ఎం తడి తగలకుండా చూసుకోవాలి అలాగే మనం ఇందులో వాడే మసాలాలన్నీ కూడా అంటే కారం ఉప్పు ఆవాలు మెంతులు ఇవన్నీ కూడా బాగా ఎండబెట్టి మాత్రమే వాడుకోవాలి అలాగే మనం పచ్చడి స్టోర్ చేసిన తర్వాత కూడా మనం మళ్ళీ వాడుకోవడానికి బయటికి తీసేటప్పుడు కూడా మనం డ్రైగా ఉన్న స్పూన్తోనే తీయాలి తీసిన తర్వాత మళ్ళీ దాన్ని లెవెల్ చేసి ఆయిల్ పైకి తేలేలా పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి ఈ టిప్స్ అన్నీ పాటిస్తే కనుక మనకి సంవత్సరం పాటు కూడా అస్సలు పాడవకుండా ఉంటుంది పచ్చడి మనం ఇలా గిన్నెల్లోకి తీసు ఉంచుకున్నాం కదా మూడు రోజుల తర్వాత ఈ రెండింటినీ కూడా పళ్ళంలోకి పంపి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి కలుపుకుని అప్పుడు మనం ఎందులో దాచుకోవాలో ఆ డబ్బాల్లోకి తీసుకుంటే సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం కిప్ వాచింగ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్